గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాపులపాలెంలో ఇల్లు సగానికి పైగా ప్రాంతాల ముంపులోనే ఉన్నాయి అన్నారు. దీంతో బాధితులు డాబాలపై గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదిస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా లంకలో పశువులకు మేత లేకపోవడంతో ప్రభుత్వ పరంగా 4 టన్నుల కాలుష్యం స్పీడును ట్రాక్టర్పై రావడంతో సీపీఎం నాయకులు వాటిని మోసుకుంటూ పడవలోకి దిగుమతి చేసి వరద బాధితులకు సేవలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాల్, సీపీఎం మండల కార్యదర్శి ఉన్నమట్ల దుర్గా ప్రసాద్, మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజబాబు, ఎస్వీఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాలేదు. ఈ వరద వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట మండలం, ఎలమంచిల మండలంలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట మండలం గదమల్ల గ్రామంలో ఉన్నటువంటి కదమల్లం లంక, అనగారు లంక, అలాగే కోడేరు గ్రామంలో ఉన్నటువంటి పల్లిపాలెం, అయోధ్య లంకకి చెందినటువంటి కొత్త లంక, అలాగే రాయి లంక, అలాగే నేతలవారిపేట, మోనకొండవారిపేట, ఎలమంచిల మండలంలో ఉన్నటువంటి కనకాయ లంక, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి ఎప్పుడు వరదలు వచ్చినా ఈ లంకల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వరద లేనప్పుడు, ముంపు లేనప్పుడు కూడా కోతుల బెడతోటో ఇతర ప్రమాదాలతోటో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి బ్రిడ్జ్ సౌకర్యం, రహదారి సౌకర్యాలు లేవు. చాలా కాలం నుంచి గోదావరి మీద బ్రిడ్జ్లు నిర్మిస్తాం, ఈ లంక గ్రామాన్ని కలుపుతామని అంటున్నారు, కానీ ఇంతవరకు లేదు. ప్రస్తుతం వచ్చినటువంటి వరదల వల్ల ఈ గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సిపిఎం పార్టీ జిల్లా బృందం ఈ రోజున ఈ లంక గ్రామాల్లో పర్యటించింది, ప్రజల్ని పలకరించింది, పరామర్శించింది, వారి ఇబ్బందుల్ని తెలుసుకుంది. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ ప్రజలందరికీ కూడా ఆహారాన్ని, టిఫిన్ల్ని సకాలంలో అందరికీ అందేలాగా చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలాగే పిల్లలకి పాలు, బిస్కెట్లు, బన్లు, ఈ సౌకర్యాలన్నీ కూడా సకాలంలో అందేటట్టు చూడాలని కోరుతున్నాం. పశువులకి పశుగ్రాసం సరఫరా చేసినా ఇంకా చాలా అవసరం ఉన్నది. ఆ పశుగ్రాసం అవసరాన్ని అంతా కూడా తీర్చి పశువులకి మేతలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. అలాగే ఈ లంకల్లో ఉన్నటువంటి పంటలు, అవి కొబ్బరి తోటలు కానీ, అరటి తోటలు కానీ, లేకపోతే కూరగాయల తోటలు కానీ, ఆకుకూరలు కానీ, ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యారు. నష్టపోయినటువంటి రైతాంగానికి అంచనాలు వేసి నష్టాల వివరాలు తీసుకుని వారికి నష్టపరిహారం ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ లంక గ్రామాల ప్రజల్ని గాలి కుదిలేయటం కాకుండా బ్రిడ్జిలు నిర్మాణం చేసి ఆ లంక గ్రామాల ప్రజల కష్టాలు తీర్చాలని సిపిఎం తరఫున కోరుతున్నాం. దీంతో పాటుగా ఈ లంక గ్రామాల ప్రజలకి రవాణా సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించాలని కోరుతున్నాం. ఈ వరద ఉధృతం ఉన్నన్ని రోజులు కూడా